वेलकम टू माय सोशल क्लासरूम वीडियो मीक नच्चिते मरिन्नी वीडियोल कोसम सब्सक्राइब चेयंडी मी फ्रेंड्स की शेर चेयंडी लाइक चेयंडी। हाय चिल्ड्रन, हाउ आर यू? ई रोज मनम 10th क्लास लो 14th चैप्टर पार्ट 2 लेसन प्रपंच युद्धाल मध्य प्रपंचम गुरिंची नेर्चुकुंदाम। మనం పార్ట్ 1 లో రష్యాలో రష్యన్ రెవల్యూషన్ రావడానికి కారణాలేంటి, తీవ్ర ఆర్థిక మాంద్య ప్రభావం నుండి అమెరికా బ్రిటన్ రష్యా ఎలా బయటపడి తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 లో జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో నాజిజం ఎలా డెవలప్ అయింది, హిట్లర్ సైన్యాన్ని ఎలా పెంపొందించాడు, హిట్లర్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలేంటి, హిట్లర్ నాయకత్వంలో తీవ్ర ఆర్థిక మాధ్య ప్రభావం నుండి మరియు వర్సైల్స్ ఒప్పందంలో విధించినటువంటి షరతు నుండి జర్మనీ ఎలా బయటపడింది, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పోలాండ్ మీద దాడి చేయడం ద్వారా ఎంతమంది చనిపోయారు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శక్తివంతంగా ఆవిర్భవించినటువంటి దేశాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. రైజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మనీ. జర్మనీలో నాజిజం ప్రాబల్యం. German economy faced several crises after the war as it was saddled with the burden of paying war damages. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాల చెల్లింపుల వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభ స్థితిలో పడింది. So much so that the German government began to print currency notes on a large scale. దాంతో జర్మనీ ప్రభుత్వం కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టింది. దిస్ రిజల్టెడ్ ఇన్ అన్హీర్డ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కరెన్సీని ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయింది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, ధరలు నిరంతరంగా పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే జర్మనీలో నాజిజం ప్రాబల్యంలో చూస్తే మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాల నష్టాల చెల్లింపుల వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడటమే కాకుండా వీళ్ళు ఆ సంక్షోభం నుండి బయటపడటం కోసం పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించారు. దాంతో వస్తువుల యొక్క ధరలు అనేటువంటి బాగా పెరిగిపోయినాయి, కొనలేనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు. ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే ఒకప్పుడు మనకి 100 రూపీస్కి ఎన్ని వస్తువులు వచ్చినాయో ద్రవ్యోల్బణం ఏర్పడితే అన్ని వస్తువులు రావు. అంటే ఇక్కడ డబ్బు పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది, ఆ డబ్బు వల్ల వచ్చేటువంటి వస్తువు సంఖ్య తగ్గుతుంది, దాన్నే మనం ద్రవ్యోల్బణం అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే వస్తువుల ధరలు నిరంతరంగా పెరగటమే ఇక్కడ ద్రవ్యోల్బణం. ఇట్ ఈస్ సెడ్ దట్ ద పీపుల్ హ్యాడ్ టు క్యారీ కరెన్సీ ఇన్ ఏ కార్స్ టు బై 1 లూఫ్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ కొనడానికి డబ్బులు అనేటువంటి ఒక కార్ట్ లో కానీ అట్లా తీసుకుపోయినా కానీ ఒక చిన్న బ్రెడ్ ముక్క రావటం కష్టంగా ఉండేది. యుఎస్ ఎట్ దిస్ స్టేజ్ హెల్ప్ టు బాయిల్ అవుట్ జర్మనీ బై గివింగ్ ఏ లోన్స్ అండ్ రీషెడ్యూల్ ద పేమెంట్స్ ఆఫ్ ద వార్ డ్యామేజెస్. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టానికి జర్మనీ కారణం అంటూ జర్మనీ మీద విధించినటువంటి పరిమితులన్నింటినీ కూడా ఇప్పుడు రీషెడ్యూల్ చేసుకుంది, అవి తర్వాత పేమెంట్స్ కట్టండి అని. దాంతోపాటు ఇంకా యుఎస్ఏ జర్మనీకి సహాయం చేయడానికి అంగీకరించింది. అంటే ఒక చిన్న ఈ బ్రెడ్ ముక్క కొనాలన్నా కానీ ఎట్లా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్రేట్ డిప్రెషన్ ఏర్పడటం వల్ల అయితేనేమి యుద్ధాల నష్టాల చెల్లింపులు కష్టంగా ఉంది, చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల అమెరికా అవి తర్వాత చెల్లించడానికి వాయిదా పద్ధతుల ద్వారా చెల్లించడానికి అమెరికా అంగీకరించింది. చూడండి, యుద్ధాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఓడినటువంటి వాళ్ళకే కాదు గెలిచినటువంటి వాళ్ళకు కూడా జరుగుతుంది. ప్రాణాలు పోవడమే కాదు ఉన్నటువంటి ఆస్తులన్నీ ధ్వంసం అవుతాయి, పంటలు నాశనం అయిపోతాయి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆకలితో అలమటించి చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ద జర్మనీ ఎకానమీ వాజ్ ద వరెస్ట్. జర్మనీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగా పడిపోయింది గ్రేట్ డిప్రెషన్ వల్ల. ఇదే టైంలో బై 1932 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాజ్ రిడ్యూస్డ్ టు 40% ఆఫ్ ద 1929 లెవెల్. 1932లో గనక చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి 1929లో ఉత్పత్తి చేసిన దానిలో 40% తగ్గిపోయింది. వర్కర్స్ లాస్ట్ దేర్ జాబ్స్. కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోతున్నారు. అలాగే వారు పెయిడ్ రెడ్యూస్ వేజెస్ లేకపోతే తక్కువ కూలికి మాత్రమే
ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి. ద నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ టచ్డ్ ఎన్ అన్ప్రీసిడెంటెడ్ 6 మిలియన్స్. బాగా నిరుద్యోగ యువత అనేది 6 మిలియన్స్ కి పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమైనటువంటి దేశం ఏదంటే జర్మనీ అని చెప్పొచ్చు. 1932లో గనక పోల్చుకున్నట్లయితే 1929లో ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్లో 40% మాత్రమే 32లో ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 1932లో ఉత్పత్తి చేయగలుగుతున్నారు. కార్మికులు ఉపాధి కోల్పోవటమే కాకుండా వాళ్ళ వేతనాలు బాగా తగ్గిపోయి నిరుద్యోగుల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. దాదాపు 60 లక్షల వరకు చేరింది. ఇక్కడ చూడండి, ప్లకార్డ్స్ పట్టుకొని విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అని, అంటే ఏ పని చేయడానికైనా సరే మేము సిద్ధం అని వాళ్ళు మెడకి ప్లకార్డ్స్ పెట్టుకొని చూపుతున్నారు. ఆన్ ద స్ట్రీట్ ఆఫ్ జర్మనీ యూ కుడ్ సీ మెన్ విత్ ప్లకార్డ్స్ అరౌండ్ దేర్ నెక్ సేయింగ్ విల్లింగ్ టు డూ ఎనీ వర్క్. ప్రతి ఒక్కళ్ళని పని అడిగే బదులు ఇలా గనక వేసుకున్నట్లయితే మళ్ళా వాళ్లే అది చూసి ఏదైనా జాబిస్తారనే ఉద్దేశంతో అట్లా వేసుకున్నారు వాళ్ళు. జర్మనీ వీధుల్లో పురుషులు ఏ పనైనా చేయడానికి సిద్ధమని రాసి ఉన్న ప్లకార్డ్స్ ని మెళ్ళలో తగిలించుకొని కనపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే నిరుద్యోగత ఎంత పెరిగిపోయింది అనేది దీనివల్ల మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులు పేకాట ఆడుకుంటున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ప్లే కార్డ్స్ ఆర్ సింప్లీ సాట్ అట్ స్ట్రీట్ కార్నర్స్, 4 వీధుల కూడల్లో కూర్చోవటం అను ప్లకార్డ్స్ ఆడుకోవటం కానీ డెస్పరేట్లీ క్యూడ్ అప్ ఎట్ ద లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఎక్కడైనా జాబ్ దొరుకుతుందేమోనని క్యూలో ఉండేవాళ్ళు. యాజ్ జాబ్ డిసప్పియర్డ్ ద యూత్ టుక్ టు క్రిమినల్ యాక్టివిటీస్, కానీ జాబ్స్ అనేవి లేవు, దాంతో యువకులంతా కూడా క్రిమినల్ యాక్టివిటీస్ నేరాలకు కూడా పాల్పడ్డారు. ఆకలి అవుతుంటది, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఏదో ఒక నేరమైనా సరే చేసైనా సరే కడుపు నింపుకోవాలి అనేటువంటిది. దీంతో డిస్పైర్ అండ్ బికేమ్ ఏ కామన్ పీపుల్, ప్రజల్లో నిరాశ నిస్పృహ అనేటువంటి పెరిగిపోయినాయి. ఇలా పేకాట ఆడుకోవటం, 4 రోడ్ల కోడల్లో ఉండటం, ఎవరైనా పిలిస్తే ఉపాధి దొరుకుతుందేమోనని చూస్తూ ఉంటారు. ఏ పని లేనప్పుడు ఇంకా దొంగతనాలు చేయటము, ఎవరి మీదైనా సరే దోపిడీ చేసి వాళ్ళ దగ్గర ఏమి ఉంటే అవి లాక్కుపోవడము, ఇలాంటి నేరాలకు కూడా పాల్పడ్డారు. ద మిడిల్ క్లాసెస్, మధ్యతరగతి వర్గాలు, ఎస్పెషల్లీ శాలరైజ్డ్ ఎంప్లాయీస్, జీతం వచ్చేటువంటి ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్స్, పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు, సా దేర్ సేవింగ్స్ డిస్మిస్ వెన్ ద కరెన్సీ లాస్ట్ ఇట్స్ వాల్యూ, ఎప్పుడైతే కరెన్సీ విలువ పడిపోయిందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరిగిపోతూ వస్తున్నాయి. కూర్చొని తింటే కొండైనా తరిగిపోతుంది అంటారు కదా, కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద కూడా మొత్తం పోయింది. అంటే పరిస్థితి ఎలా ఉంది అనేది గమనించండి. దీనంతటికి కారణమేంది? కరెన్సీ విలువ పడిపోవటం, ద్రవ్యోల్బణం పెరగటం. దానివల్ల మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు కానీ పింఛన్దారులు, వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బంతా కూడా అయిపోయింది. దీంతో పాటు చిన్న వ్యాపారస్తులు కానీ రిటైల్ వర్తకులు కూడా వాళ్ళకు ఉపాధి పోయి తీవ్రమైనటువంటి కష్టాలు పాలయ్యారు. బిగ్ బిజినెస్ వాజ్ ఇన్ క్రైసిస్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా సంక్షోభంలో పడ్డారు. ద లార్జ్ మాస్ ఆఫ్ పీజెంట్రీ వాజ్ ఎఫెక్టెడ్ బై ఏ షార్ప్ ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రైసెస్, వ్యవసాయ రైతులు సైతం వాళ్ళ యొక్క ఉత్పత్తులకి ధరలు బాగా పడిపోయినాయి. ఉమెన్ అనేబుల్ టు ఫిల్ దేర్ చిల్డ్రన్ స్టమచెస్, మహిళలు కూడా వాళ్ళ పిల్లల యొక్క కడుపులు నింపలేని పరిస్థితి. వర్ ఫిల్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ డీప్ డిస్పైర్, దిస్ కాజ్డ్ ఎక్యూట్ పొలిటికల్ ఇన్స్టాబిలిటీ యాజ్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ కొలాప్స్ అండ్ కుడ్ నాట్ ప్రొవైడ్ ఏ స్టాబిల్ రూల్. దీంతో పాటు రాజకీయ అస్థిరత్వం వల్ల ప్రతిసారి గవర్నమెంట్ మారుతూ ఉంది, ఒక స్థిరమైనటువంటి గవర్నమెంట్ అనేది లేదనమాట. దీంతో ప్రజల్లో అసంతృప్తి అనేది బాగా పెరిగిపోయింది ప్రభుత్వం పట్ల. అసలే ప్రజలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, దాంతో వ్యవసాయ ధరలు పడిపోవడం వల్ల రైతులు కూడా వ్యవసాయం వేసిన ఉపయోగం లేకుండా పోయింది, మళ్ళీ తిరిగి పంటలు వేయలేకపోయారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా దివాలా తీశారు. అలా ఉంది పరిస్థితి జర్మనీలో. ఇటువంటి పరిస్థితుల్లోనే జర్మనీలో నాజీ పార్టీ ప్రచారంతో ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి భవిష్యత్తు కల్పిస్తానంటూ తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి హిట్లర్. ఈ వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయి వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఎట్లా సముద్రంలో ఎట్లా పడివేస్తున్నారో చూడండి. ఇవి అప్పుడప్పుడు మన ఏరియాలో కూడా చూస్తూ ఉంటాం. అవి నిల్వ చేసుకోవడానికి ఉండేవి కూడా కాదు. ఇలాంటి పరిస్థితి ఆ రోజుల్లోనే ఏర్పడింది, గ్రేట్ డిప్రెషన్ కాలంలోనే.
In 1929, the Nazi party got no more than 2.06% votes in the Reichstag. This is Nazi party symbol, flag anamata. Nazi party 1928 lo jarina elections lo 2.6% vote lu Reichstag anedi Germany parliament, the German parliament. By 1932, it had become the largest party with 37% votes. 1932 నాటికి ఇది పెద్ద పార్టీగా అవతరించింది. 37% ఓట్లు కూడా పొందింది అన్నమాట. అంటే ఈ నాజీ పార్టీ ఎవరిదంటే హిట్లర్ పార్టీ. 1932 నాటికి అంటే ఒక బలమైనటువంటి పార్టీగా అవతరించేటట్లు చేయగలిగాడు. ఇక్కడికి పుట్టిన ప్రతి పిల్లోడికి కూడా తప్పనిసరిగా సైనిక శిక్షణ ఇప్పించేవాడు అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా హిట్లర్ అంటే గౌరవం. వాళ్ళ ప్రాణాలనైనా సరే పణంగా పెట్టి హిట్లర్ ని కాపాడ అంత దేశభక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. తమ దేశ రక్షకుడైనటువంటి అడాల్ఫ్ హిట్లర్ కి అంకితం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ప్రతిజ్ఞ చేస్తారు. 6 నుంచి 10 సంవత్సరాల మగపిల్లలు సైతం కూడా నాజీ సిద్ధాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాథమిక శిక్షణ తీసుకుంటారు. హిట్లర్ వాజ్ ఎ పవర్ఫుల్ స్పీకర్. ఇతను మంచి వక్త, ఇతను మంచి ఉపన్యాసకుడు. హిజ్ ఫ్యాషన్ అండ్ హిజ్ వర్డ్స్ మూడ్ పీపుల్. ప్రజల్ని అతని మాటలు కదిలించి వేస్తాయి. ఇక్కడ కదిలించడం అంటే అంత ప్రజల్ని ఆకట్టుకునేటువంటి స్వభావం ఉంది మాటల ద్వారా. హీ ప్రామిస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ నేషన్, బలమైన దేశాన్ని నిర్మిస్తానని చెప్పాడు. అండ్ ద అన్జస్టిస్ ఆఫ్ ద వెర్సైల్స్ ట్రీటీ, వెర్సైల్స్ ట్రీటీలో ఏదైతే అన్యాయంగా విధించారు షరతులు వాటన్నిటిని తొలగిస్తానన్నాడు. అండ్ రీస్టోర్ ద డిగ్నిటీ ఆఫ్ ద జర్మన్ పీపుల్, జర్మనీ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడతానని కూడా చెప్పాడు అనమాట తన ప్రసంగాల్లో. ఇప్పటి వరకు జర్మనీ ప్రజల్లో అస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలందరికీ కూడా అతని మాటలు అనేటువంటి బాగా ఆకట్టుకున్నాయి అనమాట. హీ ప్రామిస్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ వర్క్, ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని చూపిస్తానన్నాడు. అండ్ సెక్యూర్ ఫ్యూచర్ ఫర్ ద యూత్, యూత్ అందరికీ కూడా, యువకులందరికీ కూడా బంగారు భవిష్యత్ చూపిస్తానండి. హీ ప్రామిస్ టు వీడ్ అవుట్ ఆల్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్, విదేశీ యొక్క ప్రభావాన్ని తొలగిస్తానన్నాడు. అండ్ రీసిట్ ఆల్ ఫారెన్ కాన్స్పిరియన్స్ అగెనెస్ట్ జర్మనీ, జర్మనీకి వ్యతిరేకులైనటువంటి విదేశీ కుట్రల్ని తొలగిస్తానన్నాడు. ఎవరికి పని కావాలనుకుంటే వాళ్ళకి పని ఇప్పిస్తానండు, యువత అందరికీ కూడా బంగారు భవిష్యత్తు కల్పిస్తానని వాగ్దానం చేశాడు. ఇతర దేశ శక్తులన్నింటినీ కూడా తిప్పి కొడతానని చెప్పాడు. జర్మనీలో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం యూదులే అని, యూదులు ఒక్కళ్ళనే కాకుండా కమ్యూనిజం కానీ పెట్టుబడిదారీ విధానాలను అనుసరించేటువంటి వాళ్ళందరినీ కూడా శత్రువులుగా భావించాడు. కమ్యూనిస్టు మరియు సోషలిస్టు నాయకత్వం ఏర్పడినటువంటి శ్రామిక వర్గ ఉద్యమాలను కూడా అతడు వ్యతిరేకించాడు. వారందరినీ పట్టి బంధించి కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టేవాడు. హిట్లర్ అందరిని ఆకర్షించేటువంటి స్వభావి. జర్మనీలో నాజిజాన్ని పెంపొందించడం కోసం, అట్లాగే తన యొక్క మద్దతును తెలియజేయడం కోసం మీటింగులు పెట్టేవాడు. నాజీస్ హెల్డ్ మ్యాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ టు డిమాండ్ స్టేట్ ద సపోర్ట్ ఫర్ హిట్లర్ అండ్ ఇన్స్టిల్ ఏ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద పీపుల్. ప్రజల మధ్య ఐక్యత పెంపొందించడానికి హిట్లర్ మద్దతు తెలియజేయడం కోసం పెద్ద పెద్ద బహిరంగ సభలను నిర్వహించేవాడు. హిట్లర్కున్న మద్దతు ప్రజలందరికీ తెలియాలి అంటే అది సభలోను ప్రసంగాల ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయగలరు. ఇప్పుడంత మీడియా ప్రభావం అప్పట్లో లేదు గనుక పెద్ద పెద్ద సభలు నిర్వహించి ఆ సభలో అతను ప్రసంగించేవాడు. దానివల్ల అందరూ కూడా అతని గొప్ప వ్యక్తిగా భావించి చప్పట్లు కొట్టేవాళ్ళు. ద రెడ్ బ్యానర్స్ విత్ ద స్వస్తిక్ అండ్ నాజీ సాల్యూట్ అండ్ ద రిచువలైజ్డ్ అరౌండ్ ఆఫ్ అప్లాస్ ఆఫ్టర్ ద స్పీచెస్ వర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెక్టికల్స్ ఆఫ్ పవర్. ఇవి రెడ్ బ్యానర్. ఇక్కడ స్వస్తిక్ మార్కుతో ఉన్నటువంటి రెడ్ బ్యానర్ అనమాట. స్పీచ్లు అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా అతని ఒక అఖండ విజయంలో భాగం అయిపోయినాయి. హిట్లర్ మొబలైజ్డ్ హిజ్ సపోర్టర్స్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద రేషియల్ సుప్రిమసీ ఆఫ్ ఆర్యన్ జర్మన్స్ ఓవర్ ద వరల్డ్ అండ్ బై టార్గెటింగ్ మైనార్టీ కమ్యూనిటీస్ లైక్ ద జూస్ యాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. జర్మనీలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి జూసే కారణం అని అంటారు వీళ్ళు.
వాళ్ళ యొక్క జర్మనీ జాతి ప్రపంచంలోనే అతి గొప్ప జాతి అని వాళ్ళ భావన. ప్రపంచమైన జర్మనీ జాతి యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుతామన్న వాగ్దానంతో అన్ని సమస్యలకు యూదులే కారణమంటూ అల్పసంఖ్యాక వర్గాలుగా వారు భావించి అతను అందరి మద్దతును కూడగట్టుకున్నాడు. హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ అన్ అన్డెమోక్రటిక్ అండ్ ఆటోక్రాటిక్ రూల్ అండ్ డిస్మాంటిల్ ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఏ పార్లమెంట్. అతడు అధికారంలోనికి రాగానే ఆల్రెడీ ప్రజాస్వామిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ పాలనని ఏర్పాటు చేశాడు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా కమ్యూనిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంపులకి పంపించేవాడు. అంటే టోటల్గా ఇప్పుడు జర్మనీలో ప్రజాస్వామ్య పద్ధతులన్నింటినీ కూడా తొలగించి అప్రజాస్వామిక పద్ధతుల్ని స్థాపన చేసి ఆటోక్రాటిక్ రూల్ని ఏర్పాటు చేశాడు. అంటే నియంత పాలన, తను ఏదనుకుంటే అది చేయడం అనమాట. అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పాటు చేసినటువంటి జర్మనీలో ఏర్పాటు చేసినటువంటి వైమర్ రిపబ్లిక్ని తొలగించి ఇక్కడ డిక్టేటర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశాడని. దీనికోసం అతను దిస్ ఇన్క్లూడెడ్ ఆర్బిట్రీ అరెస్టెడ్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్, రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించడం. ఎస్పెషల్లీ చూస్తే ద కమ్యూనిస్టులు అండ్ పుటింగ్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేశామని తెలియదు, ఏ నేరం చేశారనేది కూడా తెలియదు. వాళ్ళని అరెస్ట్ చేయడం, దూరంగా తీసపోయి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టడం, వాళ్ళకి సరిగా ఆహారం పెట్టరు, ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఆర్స్విడ్జ్ లాంటి కాన్సన్ట్రేషన్ క్యాంపులు కూడా ఉన్నాయి. హోలోకాస్ట్, ఆర్స్విడ్జ్, వీటిలో యూదులన్నీ అందరినీ కూడా తీసపోయి లోపల పెట్టడం అని ఒక్కోసారి విషపూరితమైనటువంటి వాయువును పంపించి అందరినీ కూడా చంపించేసేయటం. ఇలాంటి క్రూరమైనటువంటి పద్ధతులను అవలంబించి చాలా మందిని చంపేశాడు హిట్లర్. ఆన్ 24th March 1933 ద ఫేమస్ ఎనేబ్లింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్. దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. 1933లో ఎనేబ్లింగ్ చట్టాన్ని చేశాడు March 24th. దాంతో జర్మనీలో నియంత పాలన అనేది స్టార్ట్ అయింది. ఇటు గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్ టు సైడ్ లైన్ పార్లమెంట్ అండ్ రూల్డ్ బై డిగ్రీస్. ఇక్కడ పార్లమెంటు ఒక పక్కకి వెళ్ళిపోతుంది, అతను డిగ్రీలు జారీ చేయడం ద్వారా పరిపాలన కొనసాగించేవాడు. ఇక్కడ పార్లమెంట్కు, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్కి ఎటువంటి అధికారం అనేది ఉండదు, అతను ఏం చెప్తే అది చేయటమే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎనేబ్లింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు చేశారనేది. కానీ 1933 March 24th చేయటం జరిగింది. దీనివల్ల జర్మనీలో డిక్టేటర్ పాలన స్టార్ట్ అయింది. దీంతో పాటు ఇంకా ఆర్థిక పరిస్థితి కానీ, ప్రసార మాధ్యమాలు, సైన్యము, న్యాయ వ్యవస్థ ఇవన్నిటి మీద కూడా హిట్లర్ పూర్తి పట్టు సాధించాడు. న్యాయ వ్యవస్థ కూడా ఆయన యొక్క చేతుల్లోనే ఉంటుంది. సైన్యం కానీ ప్రసార సాధనాలు ఏవి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాయకూడదు, హిట్లర్కి అనుకూలంగా మాత్రమే రాయాలి, లేకపోతే వాళ్ళను కూడా తుదముట్టించేసేస్తాడనమాట. స్పెషల్ సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ ద నాజీస్ వాంటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జైటింగ్ రెగ్యులర్ పోలీస్ ఇన్ గ్రీన్ యూనిఫామ్ అండ్ ద ఎస్ఏ ఆర్ స్టామ్ ట్రూప్స్. సమాజాన్ని నాజీలు కోరుకునే విధంగా నియంత్రించడానికి ప్రత్యేకమైనటువంటి నిఘు భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. గతంలో ఆకుపచ్చ యూనిఫామ్ లో ఉన్నటువంటి స్టార్మ్ ట్రూప్స్ కాకుండా ఇంకా గెస్టపో అనేటువంటి సీక్రెట్ పోలీసుని ఏర్పాటు చేశాడు, క్రిమినల్ పోలీస్ అండ్ ద సెక్యూరిటీ సర్వీసెస్. గతంలో గ్రీన్ యూనిఫామ్ లో ఉన్నటువంటి స్టార్మ్ ట్రూప్సే కాకుండా ఇప్పుడు గెస్టపో అనేటువంటి సీక్రెట్ స్టేట్ పోలీసుని కూడా ఏర్పాటు చేశాడు. వాటితో పాటు రక్షణ దళాలని, నేర విచారణ పోలీసుల్ని, భద్రతా దళాలను ఇవన్నింటిని కూడా ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఎవరినైనా సరే అరెస్ట్ చేయడం, హింసా శిబిరాల్లో బంధించటం, దేశ బహిష్కరణ అన్నా చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ పోలీసులకి ఎనలేనటువంటి అధికారాలని కట్టబెట్టింది ఈ గెస్టపో సీక్రెట్ దళం అనేటువంటిది. జర్మనీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఉపాధి అవకాశాలు అనేటువంటి లేవు, నిరుద్యోగత బాగా పెరిగిపోయింది అనుకున్నాం. ఇది స్టార్మ్ ట్రూప్స్, నాజీ సేనలో ఉన్నటువంటి స్టార్మ్ ట్రూప్స్. దాంతో ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ హజాల్మర్ షాకెట్కు అప్పగించాడు. ఇతను హజాల్మర్ షాకెట్.
Hitler signed the responsibility of the economic recovery to the economist Hjalmar Schacht, who aimed at full production and full employment through a state-founded work creation program. అంటే ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను ఆర్థిక వేత్త అయినటువంటి షాజల్మర్ షాకెట్కి హిట్లర్ అప్పగించాడు. ఇప్పుడు ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా ప్రజలందరికీ కూడా ఏం చేయాలి, ఉపాధి అవకాశాన్ని కల్పించాలి, ఉత్పత్తిని పెంచడం దీని లక్ష్యం. అంటే మనం ఆల్రెడీ ఆర్థిక వేత్త అయినటువంటి జేఎం కీన్స్ చెప్పింది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జేఎం కీన్స్ ఏం చెప్పాడంటే, ఇలాంటి ఆర్థిక మాంద్య కాలం అంటే గ్రేట్ డిప్రెషన్ కాలంలో ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాలని చెప్పుకున్నాం కదా. ప్రభుత్వాలే పెట్టుబడి ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కనుక కల్పించినట్లయితే ప్రజలు పనిచేయటం ద్వారా వచ్చిన డబ్బుతో మళ్ళీ వస్తువులు కొంటారు, దాంతో వస్తువు ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది, ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేటువంటి లభిస్తాయి, ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పాడు. దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, ఎక్కువ మంది ప్రజలకి జీవనోపాధి లభించింది. ఇక్కడ ఒకసారి మనం దీన్ని గమనించండి, చూడండి టైం లైన్ చార్ట్ చూడండి. ప్రొక్లమేషన్ ఆఫ్ ద వైమర్ రిపబ్లిక్, జర్మనీలో వైమర్ రిపబ్లిక్ ని ప్రకటించింది ఎప్పుడు, 1918 నవంబర్ 9 హిట్లర్ బికెమ్ ఏ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి హిట్లర్ ఎప్పుడు ఛాన్సలర్ అయ్యాడు, 1933 జనవరి 30వ తారీఖున అయ్యాడు. అంటే ఈ ఛాన్సలర్ అవ్వడం ద్వారా ఏమైందంటే, గతంలో వైమర్ రిపబ్లిక్ ని తొలగించి అతను ఛాన్సలర్ అయ్యాడు. జర్మనీ ఇన్వైడ్స్ పోలాండ్ బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఎప్పుడైతే జర్మనీ పోలాండ్ మీద దాడి చేసిందో దాంతో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ రెండో ప్రపంచ యుద్ధం అంటే, 1939 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. జర్మనీ ఇన్వైడ్స్ ద యుఎస్ఎస్ఆర్, జర్మనీ యుఎస్ఎస్ఆర్ మీద ఎప్పుడు దాడి చేసిందంటే 1941 జూన్ 22 దాడి చేసింది. మాస్ మర్డర్ ఆఫ్ ద జూవిస్ బిగిన్స్, యూదుల హత్యాకాండ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1941 జూన్ 23 స్టార్ట్ అయింది. యునైటెడ్ స్టేట్స్ జాయిన్ సెకండ్ వరల్డ్ వార్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెకండ్ వరల్డ్ వార్ లో ఎప్పుడు జాయిన్ అయ్యంటే 1941 డిసెంబర్ 8 జాయిన్ అయింది. సోవియట్ ట్రూప్స్ లిబరేట్ ఆర్ట్స్విడ్జ్, రష్యా సైనికులు ఆర్ట్స్విడ్జ్కి ఎప్పుడు స్వేచ్ఛను కల్పించాయి అంటే 1945 జనవరి 27. ఇక్కడ ఆర్ట్స్విడ్జ్ క్యాంపర్స్ అంటే యూదుల్ని బంధించి ఉంచినటువంటి సెంటర్స్ అనమాట. ఎలైడ్ విక్టరీస్ ఇన్ యూరోప్, యూరోప్ లో మిత్రరాజ్యాలు గెలుపొందినటువంటిది 1945 మే 8 వాళ్ళకి విజయం సాధించి పెట్టినాయి. ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ ద ఫేమస్ జర్మన్ సూపర్ హైవేస్ అండ్ ద పీపుల్స్ కార్ ద వోక్స్ వ్యాగన్. హజాల్మర్ షాకెట్ ప్రవేశపెట్టిన వాటిల్లో ఇది కూడా ఒకటి. జర్మనీ వాహనాలు వేగంగా వెళ్లేందుకు రహదారుల్ని ఏర్పాటు చేశాడు, పెద్ద పెద్ద హైవేస్ ని ఏర్పాటు చేశాడు. అలాగే జర్మనీ కారు వోక్స్ వ్యాగన్ కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. హిట్లర్ పర్సూడ్ అన్ అగ్రిగేసివ్ ఫారెన్ పాలసీ ఆఫ్ రికవరింగ్ ద టెరిటరీస్ లాస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ ద్వారా వాళ్ళు పోగొట్టుకున్నటువంటి భూభాగాలను తిరిగి రాబట్టుకోవటం కోసం ఇతను దుందుడుకు విదేశీ విధానాన్ని అవలంబించాడు. ఎవరు, హిట్లర్. దెన్ బై 1939 హీ అటాక్డ్ పోలాండ్ అండ్ యాజ్ వి సా ఎర్లియర్ దిస్ ట్రిగర్డ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. అందుకని ఆ ప్రాంతాలను తిరిగి రాబట్టుకోవటం కోసం హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. ఎప్పుడు, 1939 సెప్టెంబర్ 1, దాంతో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు పోలాండ్ మీదే దాడి చేశాడు అంటే, జర్మనీ రెండు భాగాలుగా విభజితమైంది, తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ అని. అక్కడ మధ్యలో పోలిష్ క్యారిడార్ అనేది ఉంది, ఆ పోలిష్ క్యారిడార్ అనేది పోలాండ్కి ఇవ్వటం జరిగింది. కాబట్టి దాన్ని తొలగించి మా రెండు జర్మనీలు కలిసిపోవాలి అనేది అతని ప్రయత్నం. అందుకని ఒక చిన్న స్మాల్ ఆపరేషన్ గినక సైన్యంతో గినక చేస్తే పోలాండ్ లొంగిపోతుంది, ఆ పోలిష్ క్యారిడార్ అనేది మాకు వచ్చేస్తుంది అనుకొని దాడి చేశాడు. కానీ అది ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి ప్రాంతాలని తిరిగి రాబట్టుకోవటం, అంటే ఈ పోలిష్ క్యారిడార్ కూడా వాళ్ళదే. ఇదే కాదు, ఆల్సస్ లొరైన్ లాంటి ప్రాంతాలు ఫ్రాన్స్ తీసుకుంది, అవి కూడా జర్మనీ వాళ్ళయే. అలాగే కొన్ని బొగ్గు గన్లు తీసుకున్నారు. అలాగే ఆఫ్రికాలో చాలా వీళ్ళ యొక్క వలస ప్రాంతాలని మిత్రరాజ్యాలు తీసేసుకున్నాయి. ఆ పోయిన భూభాగాన్ని ఇప్పుడు తిరిగి రాబట్టుకోవటం కోసమే హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. ఇవి మిలిటరీ యొక్క సైన్యం ఎంత క్రమశిక్షణాయుతంగా ఉందో చూడండి, ఒకసారి గమనించండి. ఆర్ట్స్విడ్జ్ క్యాంపస్ లో ఇట్లా చనిపోయినటువంటి శవాల గుట్టలు. దాదాపు ఎంతమంది చనిపోయారంటే, రెండో ప్రపంచ యుద్ధంలో
చనిపోయిన వాళ్ళలో చూస్తే 6 కోట్ల మంది యూదులు ఉన్నారు, 20 లక్షల మంది జిప్సీస్ ఉన్నారు, 1 కోటి దాకా ఎవరున్నారు, పోలిష్ పౌరులు అంటే పోలాండ్ వాసులు అనమాట, వాళ్ళు చనిపోయారు. మానసిక శారీరకంగా వైకల్యం సంభవించిన వాళ్ళు 1.5 లక్షల మంది ఉన్నారు, 10,000 మంది స్వలింగ సంపర్కులు కూడా ఉన్నారనమాట. అతనికి వ్యతిరేకులైన రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా అతను చంపేశాడు. ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు. ఈ తిక్కులైన ఉన్నటువంటి ప్రాంతాల చుట్టూ లోపల ఉన్నటువంటి అన్ని కూడా జపాన్ ఆక్రమించుకున్న ప్రాంతం. జపాన్ ని ఆక్యుపైడ్ టెరిటరీస్ ఇవి. ఇవేమో జపాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతాలు. కేంద్ర రాజ్యాల పక్షాన జర్మనీ, జపాన్, ఇటలీ పాల్గొన్నాయి. మిత్ర రాజ్యాల పక్షానేమో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా పాల్గొన్నాయి. మరి ఇక్కడ మీకు చాలా సార్లు ఈ మ్యాప్ ఇచ్చి చాలా క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. జపాన్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆక్రమించుకున్నటువంటి దీవులైనా అడగొచ్చు, లేదా దేశాలైనా అడగొచ్చు. ఒకవేళ దేశాలు అడిగాడు అనుకోండి, ఆక్రమించుకున్నటువంటి దేశాలు అడిగితే ఇక్కడ మీకు థాయిలాండ్ కనిపిస్తుంది, ఇండోనేషియా కనిపిస్తుంది, మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, కొరియా ఉంది. దీవులు అడిగాడు అనుకో, ఫిలిప్పైన్స్ దీవులు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఆక్రమించుకోని దేశాలంటే ఇక్కడ చైనా పెట్టచ్చు, టిబెట్, నేపాల్, ఇండియా, భూటాన్ ఇవన్నీ పెట్టచ్చు. అలాగే జపాన్ ఆక్రమించుకున్నటువంటి చైనా భూభాగం ఏది అంటే ఇక్కడ మంచూరియా ఉంటుంది, ఇది పెట్టాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. చైనా ఉత్తర భాగంలో ఉన్న దేశం ఏంది అంటే మంగోలియా, ఇలాంటివి అడగొచ్చు అనమాట. ఆక్రమించుకోని ప్రాంతాలు అంటే ఇటీ అయినా లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవైనా పెట్టుకోవచ్చు మనం. చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాప్ అనేది. ద టైడ్ ఆఫ్ ద ఇనిషియల్ విక్టరీస్ స్కోర్డ్ బై జర్మన్ ఆర్మీస్ వర్ టర్న్డ్ బ్యాక్ ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ ద జర్మన్ ఫోర్స్ ఇన్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ ఇన్ ఎర్లీ 1943. మొదట్లో గనక చూసుకున్నట్లయితే జర్మనీదే పై చేయిగా ఉంది. జర్మనీ చాలా భూభాగాలను జయించుకుంటూ యూరోప్ లో వెళ్ళింది. అయితే 1943లో స్టాలిన్గ్రాడ్ దగ్గర జర్మనీ ఫోర్స్ ని సోవియట్స్ ఓడించారు. ఫస్ట్ లో విజయాలు సాధించినా సరే స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఓటమి అనేది చవిచూసింది. చూడండి, ఇది స్టాలిన్గ్రాడ్ యుద్ధం. సోవియట్ ఫోర్స్ వర్ వెల్కమ్డ్ ఆల్ ఓవర్ ఈస్టర్న్ యూరోప్ యాజ్ లిబరేట్స్ ఫ్రమ్ ద హేటెడ్ జర్మనీ రూల్ అండ్ ఇన్ యాక్చువల్లీ క్యాప్చర్డ్ బెర్లిన్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. అలాగే సోవియట్ ఫోర్స్, సోవియట్ సైన్యం కూడా జర్మనీ మీద దాడి చేసి జర్మనీ క్యాపిటల్ అయినటువంటి బెర్లిన్ కూడా ఆక్రమించుకుంది. దాంతో హిట్లర్ అండ్ హిజ్ క్లోజ్ అసోసియేట్స్ అంటే అతని యొక్క దగ్గర మిత్రులు సహితం కూడా కమిటెడ్ సూసైడ్ టు అవాయిడ్ బీయింగ్ ఏ క్యాప్చర్డ్ అండ్ ట్రైడ్. అందుకని హిట్లరు అతని యొక్క దగ్గరి మిత్రులు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. ఒకవేళ 2వ ప్రపంచ యుద్ధంలో వీళ్ళు కనుక చిక్కినట్లయితే వాళ్ళని బంధించి చిత్రహింసలు పెడతారనేటువంటి భయంతో వీళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎవరిని? హిట్లర్ని మరియు అతని యొక్క సన్నిహిత మిత్రుల్ని ఆత్మహత్య చేసుకున్నారు. అంటే టోటల్ ఇక్కడ జర్మనీ అనేది ఓడిపోయింది. ఎప్పుడైతే జర్మనీ రాజధాని బెర్లిన్ ని సోవియట్ సైన్యం ఆక్రమించుకుందో ఆటోమేటిక్ జర్మనీ ఓడిపోయింది. హిట్లర్ చనిపోతే ఇంకేముంటుంది? దీంతో జర్మనీని 2 భాగాలుగా చేయటం జరిగింది. ఈ 2 భాగాల్లో ఒకటేమో జీడిఆర్, ఇంకోటేమో ఎఫ్ఆర్జి. ఇక్కడ జీడిఆర్ అంటే జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ పార్ట్ వరకేమో రష్యాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి రష్యా అధీనంలో ఉంది. ఎఫ్ఆర్జి అంటే ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఇదేమో అమెరికా ఆధ్వర్యంలో ఉంటుంది. జర్మనీ వాజ్ డివైడెడ్ ఇన్ టు 2, విత్ ఈస్టర్న్ పార్ట్ నేమ్డ్ జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ వెస్టర్న్ పోర్షన్ నేమ్డ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఈ రెండు కూడా జీడిఆర్ వచ్చేసరికి అండర్ ద ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, ఎఫ్ఆర్జి వచ్చేసరికి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఏ. ఇది ఈస్ట్ జర్మనీ, ఇది వెస్ట్ జర్మనీ. జర్మనీ లొంగిపోయింది. జపాన్ మీద అమెరికా హిరోషిమా, నాగసాకి అనే 2 మెయిన్ పట్టణాల మీద బాంబులు వేసింది. దాంతో జపాన్ కూడా లొంగిపోయింది. అయితే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో చాలా సార్లు అమెరికా అధ్యక్షుడు జపాన్ కి రాయభారం పంపించాడు, యుద్ధం వద్దు శాంతి చేసుకుందామని. కానీ జపాన్ ఖాతరు చేయలేదు. జపాన్ లెక్క చేయకుండా అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసింది. దాంతో అమెరికా జపాన్ లోని మెయిన్ పట్టణాలైనటువంటి హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసింది. దాంతో ఆ 2 పట్టణాలు కొలాప్స్ అయిపోయినాయి. దాంతో జపాన్ కూడా లొంగిపోయింది. ఇప్పుడు ఇంకా మెయిన్ దేశాలైనటువంటి జర్మనీ, జపాన్ లొంగిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? యుద్ధం ముగిసిపోతుంది. అంటే ఇప్పుడు జపాన్ లొంగిపోయినప్పటికీ కూడా జపనీల యొక్క మనోభీష్టానికి అనుగుణంగా జపాన్ చక్రవర్తిని కొనసాగిస్తూ వచ్చారు.
It built a constitutional monarch like in England. Japan was to be ruled by the elected government responsible to the parliament. అంటే ఇంగ్లాండ్ లో ఎలాగైతే రాజ్యాంగ బద్దమైనటువంటి రాచరికం ఉంటుందో అలాంటి పాలనలే ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ అయినటువంటి డైట్ ఉంటుంది కదా అలాంటి ప్రభుత్వాన్ని ఇక్కడ జపాన్ లో కూడా ప్రవేశపెట్టారు. ఇక్కడ జపాన్ పార్లమెంట్ అని డైట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంగ్లాండ్ పార్లమెంట్ అని ఇంగ్లాండ్ పార్లమెంటే అంటాం. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో పట్టుకున్నటువంటి సైనికులంతా కూడా న్యూరంబర్గ్ లో విచారణ చేసి న్యూరంబర్గ్ న్యాయస్థానంలో విచారణ ద్వారా 11 మందిని దోషులుగా మరణశిక్ష విధించడం జరిగింది. మిగతా వారందరికీ కూడా జీవిత ఖైదు విధించారు. అయితే మనకి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి మరణశిక్ష విధించారేంది అని. కానీ జర్మనీలో హిట్లరు యూదుల్ని 20 కోట్ల మందిని చంపేశాడు. యూదుల్ని కానీ కమ్యూనిస్టులు కానీ పెట్టుబడిదారి దేశాలు ఎవరైతే జర్మనీలు కానీ వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు. ఆ చంపటంతో పోల్చుకుంటే వీళ్ళకి విధించినటువంటి శిక్ష చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ గివెన్ ద ఎకనమిక్ కొలాప్స్ ఆఫ్ జర్మనీ అండ్ జపాన్ ఆఫ్టర్ ద వార్ ద యుఎస్ఏ కేమ్ అప్ విత్ మార్షల్ ప్లాన్ టు ఫౌండ్ దేర్ ఎకనమిక్ రివైవల్. లైక్ వైజ్ ద యుఎస్ఆర్ కేమ్ అప్ విత్ ద ప్యాకేజ్ ఫర్ ద రైవల్ ఆఫ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయినటువంటి దేశాలు జర్మనీ జపాన్. మళ్ళీ ఇవి తిరిగి కోలుకోవటం కోసం అమెరికా ఏం చెప్పింది, మార్షల్ ప్లాన్ ని ఏర్పాటు చేసింది. మార్షల్ ప్లాన్ ద్వారా ఈ రెండింటికి ఒక ఆర్థిక పునర్నిర్మాణానికి చేయూతనిచ్చింది. ఎప్పుడైతే అమెరికా మార్షల్ ప్లాన్ ప్రవేశపెట్టిందో 1945లో మార్షల్ ప్రణాళికను ప్రవేశపెట్టి ఎవరైతే రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా నష్టపోయారో వాళ్ళకి సహాయ సహకారాలను అందిస్తుంది. మరి ఇక్కడ అమెరికాకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఎవరైతే అమెరికా సహాయాన్ని పొందుతున్నారో వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారీ దేశాలై ఉంటాయి. అందుకోసం అమెరికా తను చెప్పిన మాట వింటారనే ఉద్దేశంతో ఆ దేశాలకు సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అమెరికా మార్షల్ ప్రణాళికను స్టార్ట్ చేసిందో యుఎస్ఎస్ఆర్ కూడా వార్సా ప్లాన్ స్టార్ట్ చేసింది. 1955లో వార్సా ప్యాక్ట్. ఏ దేశాలైతే కమ్యూనిస్టు దేశాలైనాయో ఆ కమ్యూనిస్టు దేశాలకు రష్యా సహాయ సహకారాలను అందిస్తుంది. అందుకని రష్యా చుట్టూ ఉన్నటువంటి హంగేరి, రొమేనియా, బల్గేరియా, ఈ దేశ పోలాండ్ కానీ ఈ దేశాలన్నీ కూడా కమ్యూనిస్టు దేశాలు. అంటే తూర్పు యూరోపియన్ దేశాలన్నీ కూడా కమ్యూనిస్టు దేశాలు, పశ్చిమ యూరోపియన్ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ దేశాలు. అంటే అమెరికాకు మద్దతు తెలియజేసేటువంటి దేశాలు. యుద్ధం తర్వాత జర్మనీ జపాన్ ఆర్థిక పరిస్థితి బాగా కుప్పగూలిపోయింది అనుకున్నాం కదా. వాటి యొక్క ఆర్థిక పునర్నిర్మాణం కోసం అమెరికా ఏం చేసింది, మార్షల్ ప్రణాళిక నిధులతో వచ్చింది. అలాగే తూర్పు దేశాల సహాయ సహకారాలను అందించడానికి రష్యా ముందుకు వచ్చింది, యుఎస్ఎస్ఆర్ అన్నమాట. ద ఫస్ట్ వరల్డ్ వార్ సా ద ఎండ్ ఆఫ్ ద లార్జ్ ఎంపైర్. ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో ఎండెడ్ విత్ ద ఎండింగ్ ఆఫ్ లార్జ్ కాలనియల్ ఎంపైర్స్ ఆఫ్ బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ అండ్ జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏ అయితే గతంలో ఉన్న సామ్రాజ్యవాద శక్తులు ఏమున్నాయో అవన్నీ కూడా అంతమైపోయినాయి. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కనుక చూస్తే ఈ బ్రిటను, ఫ్రాన్స్, ఏ యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ, అలాగే ఆసియా దేశంలో ఉన్న జపాన్, ఇటలీ, జర్మనీ, ఈ దేశాలన్నీ కూడా చాలా దేశాల్లో, చాలా అన్ని ఖండాల్లో కూడా వీళ్ళ యొక్క వలస దేశాలకి స్వేచ్ఛనిచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. బై 1950s చూస్తే కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా ఇవన్నీ కూడా ఇండిపెండెన్స్ పొందినాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే. మనం చూస్తే ఇక్కడ మనకి ఇది ఇండియా, ఇది చైనా, ఇవి ఇండోనేషియా దీవులు, గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా ఇది, ఇది వియత్నాం. ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇండిపెండెన్స్ అయినటువంటి కంట్రీస్ అన్నమాట. ఇవి ఈజిప్ట్, ఇది నైజీరియా, ఇవే కాదు చాలా దేశాలు ఉన్నాయి, ఈ రెండు కూడా బ్రిటిష్ యొక్క కానీ, ఇవన్నీ ఇండిపెండెన్స్ పొందిరి. బ్రిటన్ విచ్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ బిఫోర్ ద వార్ నౌ బికెమ్ ఏ సెకండరీ ప్లేస్, సెకండరీ పవర్. రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి దేశం ఏంటంటే బ్రిటన్. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. మరి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఏందయ్యా అంటే రెండు అమెరికా, రష్యా అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అయితేనేమో బ్రిటన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అదేమైంది, ద్వితీయ శ్రేణికి పడిపోయింది. మరి బ్రిటన్ లో ఏమేమి దేశాలు ఉంటాయి, యునైటెడ్ కింగ్డమ్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది ఒకసారి గమనించండి మీరు, స్కాట్లాండ్, ఇది ఇది ఇంగ్లాండ్, ఇది వేల్స్, ఇది ఐర్లాండ్ లో కొంత భాగం. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది, యునైటెడ్ కింగ్డమ్ అవుతుంది. ఇంగ్లాండే అంటే ఇప్పుడు మనకి ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియాలి. ఇంగ్లాండ్ అంటేనే ఈ కొద్ది పార్టే, ఓన్లీ ఇంగ్లాండ్ వరకే.
యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటాం కదా అనుకున్నప్పుడు ఈ పార్ట్లన్నీ వస్తాయి. గ్రేట్ బ్రిటన్ అనుకుంటే ఈ పార్ట్, వేల్స్ ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి, స్కాట్లాండ్ అంతవరకు వస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పవర్ఫుల్ దేశాలుగా వచ్చిన దేశాలేంటి? ప్రపంచ రంగం మీద రెండు అగ్రగామి దేశాలు ఆవిర్భవించినవి అనుకున్నాం కదా, అవేంటి? రష్యా, అమెరికా. ఇదేంటిది? రష్యా, ఇది అమెరికా. అలాస్కా కూడా అమెరికాలో కిందకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు న్యూ పవర్ ఎమర్జ్డ్ కంట్రీస్ ఏంటంటే ఇన్ ద వరల్డ్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ. రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ చాలా నష్టాన్ని సవి చూసింది. ఈ తీవ్రమైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చవి చూసిన రష్యా క్రమేపీ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని అమెరికా తర్వాత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది. రష్యా సాధించిన విజయంతో ప్రపంచంలో దాని ప్రతిష్ట అనేది ఇంకా పెరుగుతూ వచ్చింది. తూర్పు యూరప్ దేశాలు అయినటువంటి చైనాతో కలిసి ఇది విశాలమైనటువంటి సామ్యవాద శిబిరంగా కూడా అవతరించింది రష్యా. ఇది 1945లో బచెన్వాల్డ్ నిర్బంధ శిబిరంలో యూదు బానిస కార్మికులు యూదులను బంధించి ఇలా శిక్షించారు. వాళ్ళకి ఆహారం పెట్టక బక్క సిక్కిన శవాల్లాగా అయిపోయి చనిపోయేవాళ్ళు ఆహారం లేక. చూడండి, పడుకోవడానికి కూడా సరైన సౌకర్యం లేదు. అంత నిర్బంధంగా శిక్షలు విధించాడు హిట్లర్. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తిని గమనించండి, ఇతను ముస్సోలిని, ఇటలీ నియంత, ఫాసిజం స్థాపకుడు. ఇతను హిట్లర్, జర్మనీ నియంత, నాజిజం స్థాపకుడు. యాల్టా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ ముగ్గురు అధిపతులు ఎవరు గమనించండి. యాల్టా సమావేశం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయటకు ముందు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో యాల్టా సమావేశం కూడా ఒకటి. వీళ్ళని ఒకసారి గమనిస్తే మనం, యాల్టా సమావేశంలో ఇతను చర్చిల్, బ్రిటన్ కు సంబంధించిన ప్రధాని చర్చిల్. ఇతను అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. ఇతను స్టాలిన్, రష్యా దేశానికి సంబంధించినటువంటి స్టాలిన్. ఈ ముగ్గురు అధిపతులు యాల్టా సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఒకసారి గమనించండి. యూదులను కాపాడుతున్నారనేటువంటి వంకతోటి మహిళలను శిక్షిస్తున్నటువంటి చిత్రం ఇది. ఇది ఒకసారి గమనించండి. అమెరికాలోని న్యూయార్క్ వాసి ఇతను. స్టాక్ మార్కెట్ అమెరికాలో కుప్పకూలటంతో తినడానికి తిండి లేక తన కారును కూడా అమ్మటానికి సిద్ధంగా ఉన్నటువంటిది అనమాట. ఒక $100 ఇచ్చి కారును తీసుకోండి అని చెప్తున్నాడు. అంత విలువైనటువంటి కారు కూడా $100 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ పిక్చర్ గమనించండి. ఈ వ్యంగ్య చిత్రాల్లో గనక చూసుకున్నట్లయితే అమెరికా చెందినటువంటి ఒక చిత్రకారుడు ఏం చేశాడంటే, అమెరికాలో నల్లజాతీయుల పట్ల అమెరికన్స్ ఎలా ప్రవర్తించారో అదే విధంగా జర్మనీలో యూదుల పట్ల కూడా హిట్లర్ అంతే విధంగా ప్రవర్తించాడు అని తెలియజేస్తుంది. ఇక్కడ యూదులు అంటే ఎవరు? జూస్. అలాగే ఈ చిత్రం ఏం తెలియజేస్తుంది? రూజ్వెల్ట్, అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ కి ఇంగ్లాండ్ ప్రధాని సలహా ఇస్తున్నాడు, నువ్వు జర్మనీ గురించి భయపడాల్సిన పని లేదు అని అనమాట. ఈ వెంగి చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఎడమ చేతి వైపున ఉన్నటువంటి మొదటి చిత్రం గనక చూస్తే నాజీ జర్మనీ ప్రజల్ని బానిసత్వంలోనికి తీసుకువెళ్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇంకో రెండో వ్యంగ్య చిత్రంలో ఏం కనిపిస్తుంది? యూదులకు వ్యతిరేకంగా జర్మనీ చేసినటువంటి ప్రచారాన్ని అందరూ నమ్ముతున్నారని తెలియజేస్తుంది. అలాగే బాండ్స్, బాండేజెస్ యుద్ధానికి చాలా, ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నటువంటి పోస్టర్ అనమాట. యుద్ధానికి చాలా ఖర్చు అవుతుంది, ప్రజల జీవితాలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది యుద్ధాలు అనేటువంటి. మరి యుద్ధం చేసి మరి గెలవాలి అంటే యుద్ధానికి కావలసినటువంటి డబ్బును సమకూర్చుకోవాలి, కాబట్టి ఇలాంటి వార్ బాండ్స్ కొనండి అని ప్రజలను ఎంకరేజ్ చేస్తుంది. ఒకవేళ యుద్ధంలో గెలవకపోతే హిట్లర్ అయినటువంటి గెలిచాడనుకో ఇంకా మనం ఇబ్బందుల్లో పడతామన్నమాట. అందుకని యుద్ధానికి అందరూ సహాయ సహకారాలు అందించండి అని వాల్ పోస్టర్ తెలియజేస్తుంది. మరి ఇదేం తెలియజేస్తుంది? ఎక్కువ లోహం ఉంటే ఎక్కువ ఆయుధాలను తయారు చేయొచ్చు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.